నల్గొండ సిపిఎం అభ్యర్థి మల్లులక్ష్మి గెలుపును కోరుతూ నల్గొండలో జరిగిన ఎన్నికల సభకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి 2000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి, ఎక్స్ఎమ్మెల్యే రంగన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సిపిఐ నాయకులకు, ఎంసిపిఐయు నాయకులకు, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, విప్లవాభి వందనాలు. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈ సూర్యాపేట గడ్డకు ఒక చరిత్ర ఉంది. సూర్యాపేట పోరాటాల పురిటి గడ్డ, బాణచంద్ర నీ కాల్ ముక్త అని బంధువులు చేపట్టి నైజాబును ఓడించినటువంటి ఈ సూర్యాపేట రజానికాసింది. సూర్యాపేట ప్రజలందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. అందుకే సిపిఐ, ఎంసిపిఐ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా, నల్గొండ పార్లమెంటు ఆడపడ్చిగా గ్రామ గ్రామాన తిరుగుతూ, దండాలు తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ అన్ని వర్గాల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు రావడం జరిగింది. నన్ను నల్గొండ పార్లమెంట్ ఆడపడ్చిగా మీరందరూ నన్ను ఆశీర్వదించి అక్కడ చేర్చుకుని పార్లమెంటుకు పంపిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే 4 వ్యక్తుల్లో ఒక మహిళని, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నల్గొండ పార్లమెంటుకు ఒక్క మహిళను కూడా పంపించలేదు. అంటే సమాజంలో సగం భాగంగా మహిళలున్న మహిళ ఓటు వేయించుకుంటున్నారు. ఒక్కసారి మహిళలకు ప్రాధాన్యత వచ్చింది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వామపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థిని, ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా ఓట్లేసి పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం.